ఈ పాట తీసానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్, సో నా లైఫ్ లో ఒక అమ్మాయి ఉంటే, ఆ అమ్మాయి విడిపోయిండే, సో అది మర్చిపోవద్దు అని చెప్పేసి అనుకోని పాట తీసిన. సో ఇది లైఫ్ లాంగ్ నాకు గుర్తుకుండాలి, కానీ మళ్ళీ ఆ అమ్మాయి నాకు తిరిగి వద్దు. సో ఇంకోటి ఏంటంటే, నాకు తనకి పెళ్ళైందని చెప్పేసి చాలా మంది అనుకుంటారు, చాలా మంది ఈ వీడియో పెట్టినా. సో వీడియోలో క్యాప్షన్ క్యాప్షన్ కూడా పెట్టినా, ఏమని పెట్టినా, దిల్ సింబల్ పెట్టినా, కానీ వైఫ్ అని చెప్పి అసలు పెట్టలేదు. సో అది సాంగ్ లో వచ్చిన క్లిప్. సో ఇది ఏంటంటే, ఇప్పుడు సాంగ్ కావాలి, లేకపోతే రియాలిటీ ఆ పాస్ చేసింది ప్రజెంట్ ఏంటంటే క్లారిటీ ఇవ్వాలి. ఇద్దరు మంది అదే తెలుసుకుని నీకు వచ్చిరు కరదా పాట రాపించుకొని చేద్దాము అని చెప్పేసి అనుకున్నా. సో అసలు సాంగ్ చేద్దామని చెప్పేసి ఇంట్రెస్ట్ లేకుంటే ఫస్ట్ ఏంటంటే లైఫ్ లో గుర్తు పెట్టుకోవాలి, ఆ పాట కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి పాట నేను చేసిన. సో నెక్స్ట్ బాలానికి చెప్పిండి అలా. సో బాలనే చెప్పిండే, బాలనా నాకు పాట కావాలి, నా లైఫ్ స్టోరీ కావాలి. సో ఇక నేను ఎట్లా చెప్తే, ఇక అన్నకి చెప్పిన ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇట్లా జరిగింది, ఇట్లా సిచ్యువేషన్ అయ్యింది, ఇట్లా వెళ్ళిపోయింది తను. సో ఏ రూపంలో నాకు పాట కావాలి అని చెప్పి చెప్పిన తర్వాత ఏమన్నా ఆలోచిస్తున్నాను. సో ఇంకోటి ఏంటంటే, నాకు చాలా సపోర్ట్ చేసేది చిన్న, సో ఫుల్ సపోర్ట్. ఇక తను స్టైల్ వేరే, సో నా సాంగ్ లో ట్రెడిషనల్ కొంచెం తన స్టైల్ వేరే, కానీ నా కోసం అని చెప్పేసి తన చాలా అడుగు చేసింది. నిద్ర లేదు, ఏం లేకుండా 4 అవర్స్ నిద్రపోయిండే. దాని తర్వాత బాలనాడు షూట్ నడు షూట్ నడడం అని చెప్పేసి అన్న, కానీ చాలా అడుగు చేసింది. థ్యాంక్ యూ. సో కానీ సో ఇక షూట్ ఉన్నప్పుడు చాలా అడుగు చేస్తుంది, చాలా అడుగు వరకు. సో చిన్న ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడు. ఇంకోటి ఏంటంటే, సో ఈ స్టోరీ నేను మళ్ళీ ఆపిస్తానని ఆపదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ అయిన తర్వాత స్టోరీ చెప్తాను నేను, ఫస్ట్ పాడాను. సో అన్న వీడియో ప్లే చేయకుండా పాట 2 టైమ్స్ ప్లే చేయన్న, మా వాళ్ళు వీడియో కోసం వెయిట్ చేయాలి, 2 టైమ్స్ ప్లే చేయి, వీడియో ప్లే చేయకుండా. సో వెయిట్ అండి, పాడండి, దాని తర్వాత వీడియో రియాక్షన్ చూడండి. వైజాగ్ నుంచి రెస్ట్ లేకుండా ఇటు వచ్చాం, ఇక్కడ రెస్ట్ లేదు మాకు 2 డేస్. 2 డేస్ తర్వాత మేము అసలు మనోడు చెప్పిండు ఒకటి కంటెంట్, అదా నా లైఫ్ స్టోరీ ఇలా అని చెప్పిండు. దాన్ని కొంచెం బిల్డ్ చేసిన, దాన్ని కొంచెం డిఫరెంట్ చేసేసి అవుట్పుట్ పరంగా అంటే స్టోరీ రొటీన్, బట్ దాన్ని ఏం చేయాలి, జనాలు బాగా నచ్చాలంటే విజువల్ పరంగా వెళ్దామని చెప్పేసి విజువల్ ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ లైటింగ్, లైటింగ్ తర్వాత ఆర్ట్ డిపార్ట్మెంట్, తర్వాత నాకు బాగా కష్టపడిందంటే నా కో డైరెక్టర్. నేను చేసే ప్రతి సాంగ్, నేను కొట్టిన ప్రతి హిట్ సాంగ్ మనోడు నాకు సపోర్ట్. అంటే ఇప్పుడు ఒక సీన్ జరుగుతున్నప్పుడు అక్కడ బిందెలు కావాలన్నా, ఒక ఇంట్లో సీన్ జరుగుతుందంటే బిందెలు ఇవ్వాలి, ఇక ప్రాపర్టీ ఉంటాయి, మనోడు ఎగ్రీ చేయడం. నాకు ఇలా కావాలంటే మొత్తం ప్రతిది మనోడు బాగా బెస్ట్ సపోర్ట్. సో ఇట్స్ మీ పవర్. అంటే నేను ఏమంటానంటే రీల్ చేయడం వేరు, ఇక్కడ కేవలం ముందుకు వచ్చి యాక్టింగ్ చేయడం వేరు, రియల్ చెప్పాలండి. చాలా మంది ఏమని కూడా అంటే యాక్ట్ చేసేసాంలే, అలా చేసేసాంలే, మేము రీల్ చేయడం చేసినాం అని అంటారు. కానీ అసలు నాలెడ్జ్ ఒక కెమెరా ముందు వర్క్ చేయాలంటే చాలా కష్టం, ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇది మనం ఓన్ అయ్యి చేసుకుంటాం. అక్కడ ఏంటంటే ఓన్ ఉండదు, ఒక డైరెక్ట్ చెప్పి చేయాలి, ఎమోషనల్ అంటే ఎమోషనల్ కాబట్టి ఈజీ కాదు. మనం ఏమంటే చేసారా, కొంచెం డౌట్ ఉండే నాకు, చాలా డౌట్ పడ్డా ఇద్దరు ఏం చేశారు అసలు, చూద్దాం ఏ విధంగా ప్లాన్ చేద్దాం అనుకున్నా. చేసినాక అక్కడికి వెళ్ళాక నిజం చెప్తున్నా, చాలా హార్డ్ వర్క్ చేసాను, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా చేసాను అంటే
నైన్ టు టెన్ అవుతుంది, చలి పెడుతుంది, రెయిన్ ఎఫెక్ట్ ఉంటుంది మీకు సాంగ్ లో ఉంటుంది. చాలా కష్టపడ్డాడు. సో ఇలా మేము సాంగ్ మొత్తం ఇలా కంప్లీట్ చేసేస్తున్నాం. ఇంకా బన్నీ అంటే నాకు మేము చాలా రోజుల నుంచి ఒక 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. బన్నీలో బన్నీ చాలా రోజు వచ్చిన ప్రతి సాంగ్ మేము ఇద్దరం కలిసి చేస్తున్నాం, హిట్ కొట్టుకున్నాం. సో ఇట్స్ మై ఫన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక మెయిన్ అంటే ఫస్ట్ ఎడిట్ అంటే నేను స్టార్ట్ చేద్దాం. ఇంకొక అమ్మాయి వస్తుందా అంటే వస్తుంది. ఏం లేదు, ఇంటరెస్ట్ గా వినాలంటే లాస్ట్ అంటే ఇదేనా అని ఎక్స్పెక్ట్ చేయదు జనాలు. సో జనాలు ఎక్స్పెక్ట్ చేయదు కాబట్టి ఆ లాస్ట్ ట్విస్ట్ అనేది ఉంటే బాగుంటది అని చెప్పేసి పన్నెండు స్పెషల్ ఇంటర్వ్యూ పెట్టిన. ఎందుకు పెట్టాడంటే ఆ చనిపోవాలి, ఇక చనిపోయిన కాబట్టి వచ్చేసి డ్రోన్ కిషోర్. డ్రోన్ ఓకే, డ్రోన్ కిషోర్ రాకపోయినా డ్రోన్ రాకపోయినా బట్ మనోడు ఆల్రెడీ ఇంత ముందు తీసిన డ్రోన్ షాట్ అన్ని నేను యూజ్ చేస్తున్నా సాంగ్ లో. సో ఈ రోజు తీసుకొని సస్పెన్స్ మనోడు మనోడు ఫస్ట్ డ్రోన్ షాట్ మనంది కిషోర్ అంటే నేను చేసే ప్రతి సాంగ్ కి డ్రోన్ మనోడి. సో ఇప్పుడు మీరందరూ సాంగ్ చూశారు కదా, ఒక్కొక్కరు సాంగ్ ఏంటి చెప్పాలి. సాంగ్ చాలా బాగుంది. సో ఇప్పుడు మన